హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మీ డివైస్లో పొందాలనుకుంటే ఇక్కడ రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాని తప్పనిసరిగా యాక్టివేట్ అనేది చేసుకోండి. అప్పుడే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి ఫ్రీగా రావడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ నుంచి పోస్ట్మెన్ అండ్ మెయిల్ గార్డ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలని చూద్దాము. ఎలా అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, క్వాలిఫికేషన్స్ ఏంటి, సో ఎగ్జామినేషన్స్ కండక్ట్స్ ఎలా చేస్తారు, పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో మనకి నోటిఫికేషన్ వచ్చి 31/1/2019 విడుదల చేశారు. సో ఇక్కడ వేకెన్సీస్ విషయానికి వస్తే చూడండి, సో మనకి మొత్తం 4 రీజియన్లో ఖాళీగా ఉన్న పోస్ట్మెన్లు, అలాగే 1 రీజియన్లో ఖాళీగా ఉన్న మెయిల్ గార్డ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. సో మీరు మెయిల్ గార్డ్కి పోస్ట్మెన్కి రెండింటికి ఒకే అప్లికేషన్ ద్వారా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఫస్ట్ విజయవాడ రీజియన్ కింద మనకి, సో భీమవరంలో ఒక పోస్ట్ ఉంది. ఇవి మనకి యూనిట్స్ ఏదైతే డివిజన్స్ ఉన్నాయో అవి చెప్తున్నాను. భీమవరం డివిజన్లో ఒక పోస్టు, ఏలూరు డివిజన్లో 2 పోస్టులు, గుడివాడలో 3, గుంటూరు డివిజన్ కింద 2, విజయవాడ డివిజన్ కింద 1 ఉన్నాయి. నెక్స్ట్ కర్నూలు రీజియన్ కింద అనంతపూర్ డివిజన్లో 1-3 ఉన్నాయి. చిత్తూరు డివిజన్ కింద 1, కడప డివిజన్ కింద 1, తిరుపతి డివిజన్ కింద 1 ఉన్నాయి. అది కూడా మనకి ఇక్కడ పోస్టులు మెన్షన్ చేశారు, మనకి ఏ క్యాస్ట్ వారికి రిజర్వ్ చేయబడ్డాయి, ఎవరికి రిజర్వ్ చేయబడలేదు, అన్రిజర్వ్లో ఎన్ని ఉన్నాయనేది. నెక్స్ట్ విశాఖపట్నం విషయానికి వస్తే కాకినాడ డివిజన్ కింద 1-2 పోస్టులు ఉన్నాయి. రాజమండ్రి డివిజన్ కింద 1, విశాఖపట్నం డివిజన్ కింద 1 ఉన్నాయి. ఈ విధంగా టోటల్ మొత్తం మనకి అన్రిజర్వ్ కింద 12 పోస్టులు, ఎస్సీకి 5 పోస్టులు రిజర్వ్ చేయబడి ఉన్నాయి. అండ్ ఎవరైతే ఓబీసీ క్యాడర్స్ ఉంటారో వాళ్ళకి 2 పోస్టులు రిజర్వ్ చేయబడి ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకి ఇక్కడ పోస్టులు రిజర్వ్ చేయబడలేదు. అయితే వాళ్ళు అన్రిజర్వ్లో ఉన్న పోస్టులకు అప్లై అనేది చేసుకోవచ్చు, రిజర్వేషన్స్ అనేవి వర్తించవు. ఓకే, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ విషయానికి వస్తే మొత్తం 19 ఉన్నాయి. ఇక్కడ పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళు కూడా పోస్టులు మెన్షన్ చేశారు. సో అది కూడా ఎవరైనా పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళు ఉంటే ఇక్కడ మనకి చూసుకోవచ్చు. నెక్స్ట్ మెయిల్ గార్డ్ విషయానికి వస్తే మనకి ఓన్లీ కర్నూలు రీజియన్లో మాత్రమే వేకెన్సీస్ ఉన్నాయి. అది కూడా మనకి ఆర్ఎంఎస్ తిరుపతి డివిజన్ కింద ఈ పోస్టులు ఉన్నాయి. మొత్తం అన్రిజర్వ్డ్ 1, ఎస్సీ 1, ఎస్టీ 1 ఉన్నాయి. మొత్తం 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకి పోస్ట్ రిజర్వ్ చేయబడలేదు కాబట్టి వాళ్ళు అన్రిజర్వ్డ్ కింద అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. మొత్తం 3 వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చి మనకి, సో పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళు ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నది మనకి పూర్తిగా మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. ఎవరైనా పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళు ఉంటే వాళ్ళు ఇవి చూసుకోవచ్చు. నెక్స్ట్ స్కేల్ ఆఫ్ పే విషయానికి వస్తే శాలరీ మనకి స్టార్టింగ్లో 21,700 శాలరీ ఉంటుంది. ఇది లెవెల్ 3 పే మ్యాట్రిక్స్ 7th పే కమిషన్ ద్వారా మనకి ఈ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి అలవెన్సెస్ ఏవైతే ఉంటాయో అన్ని కూడా మీకు రావడం అనేది జరుగుతుంది. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ అన్రిజర్వ్డ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై అనేది చేసుకోవచ్చు. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి 3 ఇయర్స్ అప్రైజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎక్స్ సర్వీస్ మెన్స్ కానీ ఉంటారో వాళ్ళకి కూడా రిజర్వేషన్స్ అనేవి ఏదైతే అప్రైజ్ ఉందో దాంట్లో రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. అది వాళ్ళు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీరు పోస్ట్మెన్కి కానీ మెయిల్ గార్డ్కి కానీ అప్లై చేయాలనుకుంటే 10th పాస్ అయితే సరిపోతుంది, లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా సరే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్ విషయానికి వస్తే కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు మీరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఉన్నాయి. ఓకే, మీరు అప్లై చేసుకుంటే మీరు ఏ రీజన్కి, సో మీరు ఎగ్జామినేషన్ సెంటర్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ ఎగ్జామినేషన్ సెంటర్ ఇమీడియట్లో ఏదో ఒకటి మీరు చూస్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే ఇప్పుడు ఎప్పుడు ఉంటుంది అంటే మనకి ఆఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి www.appost.in అనే వెబ్సైట్లో మేము ఒకవేళ ఎగ్జామినేషన్ డేట్ కనుక మెన్షన్ చేసినప్పుడు మీకు మెన్షన్ చేస్తాం వెబ్సైట్లో. సో వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉన్నాను నేను, మనకి ఇక్కడ తెలియజేశారు. సో దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ కానీ ఇంపార్టెంట్ డేట్స్ ఏమైనా విడుదలైనప్పుడు నేను తప్పనిసరిగా మన ఛానల్లో మీకు అప్డేట్ చేస్తారు. అప్పుడు మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే 100 మార్క్స్ ఎగ్జామినేషన్ అది కండక్ట్ చేస్తారు. 10th స్టాండర్డ్లో ఈ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. యాప్టిట్యూడ్ ఏమేమి ఉంటాయని కూడా మీకు తెలియజేస్తాను. ఇక్కడ చూడొచ్చు మీరు, సో జనరల్ నాలెడ్జ్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటాయి 25 మార్కులకి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్కులు. నెక్స్ట్ పార్ట్ సీలో మనకి 2 సెగ్మెంట్లు ఉంటాయి. ఫస్ట్ సెగ్మెంట్లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది 25 క్వశ్చన్స్ 25 మార్కులు. సెకండ్ సెగ్మెంట్లో తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది 25 క్వశ్చన్స్ 25 మార్కులు. మొత్తం డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చి 120 మినిట్స్ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చి మనకి దీంట్లో మనకి సెక్షనల్ కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది. పార్ట్ ఏ అండ్ బి, ఇక్కడ పార్ట్ ఏ అండ్ బి ఉంది కదా, ఏది జనరల్ నాలెడ్జ్ అండ్ మ్యాథమెటిక్స్ వచ్చి మీరు ఒకవేళ ఓసీ అయితే 10 మార్కులు తెచ్చుకోవాలి 25 మార్కులకి. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్లో మీరు 25 మార్కులకి 10 మార్కులు తెచ్చుకోవాలి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 8 మార్కులు, అండ్ ఓబీసీ వాళ్ళు అయితే 9 మార్కులు సెక్షనల్ కట్ ఆఫ్ అనేది తప్పనిసరిగా తెచ్చుకోవాల్సి ఉంటుంది. పార్ట్ సీలో 2 సెగ్మెంట్స్ ఉన్నాయి కదా, దాంట్లో కూడా మీరు ఓసీ అయితే 10 మార్కులు, ఎస్సీ ఎస్టీ అయితే 8 మార్కులు, సారీ ఎస్సీ ఎస్టీ అయితే 8 మార్కులు, ఓబీసీ అయితే 9 మార్కులు మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా తీసుకుంటే మనకి 40 మార్క్స్ ఫర్
OC and 33 marks for SCST and 37 marks for OBC. ఇవి అగ్రిగేట్ మార్క్స్ మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సో ఇవి ఓన్లీ క్వాలిఫయింగ్ మార్క్స్ మాత్రమే. ఓకే, ఈ మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది అని చెప్పాను. ఇవి ఓన్లీ క్వాలిఫయింగ్ మార్క్స్ మాత్రమే. సో మెరిట్లో ఉంటేనే మీకు జాబ్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రొబేషన్ విషయానికి వస్తే, వన్స్ మీరు జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత 2 ఇయర్స్ ప్రొబేషన్ అంటే ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే, ఎవరైతే అప్లికేషన్ ఫీజు 100 పే చేయాలి, అలాగే ఎగ్జామినేషన్ ఫీజు 400 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి మెన్షన్ చేశారు ఎవరెవరికి. సో ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లికేషన్ ఫీజు 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. మేల్ క్యాండిడేట్స్ ఓసీ ఓబీసీ వాళ్ళు 100 రూపీస్ పే చేయాలి. మేల్ క్యాండిడేట్స్ మేల్ క్యాండిడేట్స్ ఓసీ ఓబీసీ వాళ్ళు 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు ప్లస్ అప్లికేషన్ ఫీజు 2 పే చేయాల్సి ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు పే చేస్తే సరిపోతుంది. ఎక్స్ సర్వీస్ మెన్ ఓసీ ఓబీసీ వాళ్ళు తప్పనిసరిగా 500 రూపీస్ పే చేయాలి. ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. సో ఎలా అప్లై చేసుకోవాలంటే, మనకి ఫస్ట్ www.appost.in అనే వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. సో ఇక్కడ వెళ్ళిన తర్వాత మీరు, ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్, నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఈ లింక్ని డైరెక్ట్గా మీరు అక్కడికి వచ్చి అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక చలాన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ చలాన్ తీసుకొని మీరు మీ దగ్గరలోని హెడ్ పోస్ట్ ఆఫీస్లో ఈ చలాన్ పే చేయాలి. డబ్బులు ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు అండ్ అప్లికేషన్ ఫీజు మీరు పే చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు ఫీజు పే చేసిన తర్వాత 2-3 రోజుల తర్వాత మీకు మీ లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. మీ ఫీజు అనేది వాళ్ళకి రీచ్ అవుతుంది. తర్వాత మీరు అప్లికెంట్ లాగిన్ అయింది కదా, దానిపైన క్లిక్ చేసి లాగిన్ అయ్యి అక్కడ నుంచి మీరు మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మూడు స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు చలాన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ చలాన్ తీసుకువెళ్ళి మీ హెడ్ పోస్ట్ ఆఫీస్లో ఫీజు పే చేయాలి. ఫీజు పే చేసిన తర్వాత 1 or 2 డేస్ తర్వాత మీకు లింక్ యాక్టివేట్ అవుతుంది. మీరు అప్లై చేసుకునే లింక్ మీ ఏదైతే ఐడి ఉంటుందో ఐడి ద్వారా. సో అప్లికెంట్ లాగిన్ అయింది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది చేసుకోవచ్చు. సో మీరు ఫీజు పే చేసిన తర్వాత తప్పనిసరిగా లాగిన్ అయ్యి మీ ఫోటో సిగ్నేచర్ అవి ఏవైతే ఉంటాయో వాటిని అప్లోడ్ చేసినప్పుడే మీకు ఫైనల్ సబ్మిట్ అనేది అవడం జరుగుతుంది. మీరు ఓన్లీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీజు పే చేస్తే మాత్రం సరిపోదు, ఫైనల్ సబ్మిట్ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన పోస్ట్మెన్ అండ్ మెయిల్ గైడ్ సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. ఇక ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే, సో ప్రైమరీ రిజిస్ట్రేషన్స్ వచ్చి మనకి 31/1/2019 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి అండ్ లాస్ట్ డేట్ వచ్చి 28/2/2019 రిజిస్ట్రేషన్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. సో మీరు లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీజు వచ్చి మనకి 5/3/2019 వరకు మీరు ఫీజు అనేది పే చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్స్ మాత్రం 28/2/2019తో క్లోజ్ అయిపోతాయి. ఫీజు 5/3/2019 వరకు పే చేసుకోవచ్చు. ఫైనల్ సబ్మిట్ అప్లికేషన్ వచ్చి మనకి 8/3/2019 వరకు మీరు అప్లికేషన్ అనేది ఫైనల్గా సబ్మిట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, అఫీషియల్ వెబ్సైట్ లింక్ని, అప్లై చేసుకునే లింక్ని, నోటిఫికేషన్ లింక్ని అన్ని కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు చూడవచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, తప్పనిసరిగా యాక్టివేట్ చేయండి. Thanks for watching this video. Have a nice day, friends.